రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి అఘోరీకి సంబంధించి కొన్ని ఫేక్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొడుతున్నాయి అంటూ అఘోరీ కుటుంబ సభ్యులు వాపోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు ఉన్నటువంటి అఘోరీ నిజమైనటువంటి అఘోరీ కాదు తను ఫేక్ అఘోరీ అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను ఖండిస్తూ ఉన్నారు ఆ అఘోరీ తల్లిదండ్రులు ఈ నేపథ్యంలోనే అసలు ఆ అఘోరికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటికల్ దాసరి విజ్ఞాన్ వారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే అఘోరి వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా అయితే మారింది సనాతన ధర్మాన్ని నేను భుజాన మోస్తూ సనాతన ధర్మం మీద ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నాను అంటూ అఘోరి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది మాత్రం ఈ అఘోరి ఫేక్ అఘోరి అంటూ తన మీద విషప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ తన తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు ఏంటి అసలు ఆ గురి గురించి మీకేం తెలుసు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం అయింది పలానా వాడో ఎవడో చేశాడంట అనే వార్త బయటకు వచ్చింది తర్వాత హిందూ సంఘాలని మండిపడ్డం పెద్ద రచ్చవడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంటర్నెట్ సేవలు బంద్ అక్కడ దాకా వెళ్ళింది నేషనల్ వైజ్గా ఒక పెద్ద ఇష్యూ స్టార్ట్ అయింది ప్రతి పదకొండు పన్నెండు పద్నాలుగు ఏళ్ళకోసారి ఈ అఘోరీలు ఏం చేస్తారంటే వాళ్ళ గురువులను అనుమతి తీసుకొని దేశ యాటను చేస్తూ అలా దేశ చేసుకుంటూ ఒక అఘోరి సంచరిస్తూ ఉంటే అనుకోకుండా ఈ వార్త తనకు తెలిసింది మూడు నాలుగు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఫోన్లో ఒక వార్త తెలిసింది మనకు దగ్గరలోనే ఉంది ఏదో అయిందంట అని తెలుసుకోగానే అక్కడికి వెళ్దాం అనుకుంది వచ్చింది మొత్తానికి నౌ ఇక్కడ సిట్యువేషన్ ఏంటంటే అమ్మవారి విగ్రహం అయిన తర్వాత హిందూ సంఘాలందరూ మేము మా ప్రాణాలను అర్పిస్తాం ఇలా చేస్తాం అలా చేస్తామని చాలా తీవ్రంగా ఆందోళన చేసే టైంలో అనుకోకుండా ఒక రూపం వచ్చింది నగ్నంగా వాళ్ళంతా భస్మం పూసుకొని ఒక నగ్న రూపం వచ్చింది కొంతమంది అమ్మవారే వచ్చారేమో అనుకొని పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు చల్లడం స్టార్ట్ చేశారు ఇంకొంతమంది భయపడ్డారు కొంతమంది క్యూరియస్గా చూశారు కొంతమంది ఆశయించుకున్నారు కొంతమంది ఇంకో రకంగా చూశారు అంటే అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అలా చూశారు అంటారు అంతే ఎవరిని పట్టించుకోకుండా తను వచ్చిన పని ఏంటో చూసుకోవడానికి ఒళ్ళు ఒంటికాళ్ళ మీద దందం పెట్టి అమ్మ తల్లి ఏదో పాపం జరిగింది సరే పాపత్మలను వదిలే క్షమించి వీళ్ళని వీళ్ళేం తప్పు చేయలేదనో తన ఇదితోనో ఒక అమ్మవారిని ఏదో వేడుకుంది తిరుగు ప్రయాణం అయింది ఈ లోప ఏంటంటే మన ఔత్సాహికులు ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళు కొత్తగా ఉంది వింతగా ఉంది గెటప్ వెరైటీగా ఉంది సెటప్ వెరైటీగా ఉంది ఈ గెటప్ని సెటప్ని వెరైటీగా ఎందుకు ఉంది అని ఆవిడని అడగడానికి ట్రై చేసి దాతా తాతా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు 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 అంటే ఆవిడ చెప్పింది మీరు అడిగిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇచ్చుకుంటూ అందరికీ సమాధానం ఏది అడిగితే సమాధానం చెప్పింది అక్కడి నుంచి జారుకుంది నీ సరంజామా చూపించు అంటే అది కూడా చూపించింది ఇది పుర్రెలు ఇది తలరాత ఇది 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 అది నేను మనిషి మాంసం తింటాను ఇలాంటి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేసి వెళ్ళింది అక్కడి నుంచి ఇప్పుడు దాని గురించి చర్చ ఎప్పటి నుంచో పదిహేను ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి జోగినీలుగా ఉన్నవాళ్ళు అండ్ బాగా ఈ వేదాలు గీతాలు బాగా నేర్చుకున్నామని ఫీల్ అయ్యేవాళ్ళు మేమే చాలా గొప్ప అని ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళందరికీ లేని గుర్తింపు ఒక ఓవర్ నైట్ ఒక ఆవిడకు వచ్చేసరికి ఆవిడ మీద దండయాత్ర చేయడం స్టార్ట్ చేశారు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు నీకు అది అవును నేను చదువుకోలేదని ఆవిడే చెప్పింది చదువుకోలేదనే చెప్పింది నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని నువ్వు అనడానికి లేదు అలా అని చదువుకోవాల అందరూ అఘోరాలు అవ్వకూడదు అనే రూల్ కూడా ఎక్కడ లేదు వాళ్ళ దృష్టికోణం వేరు వాళ్ళకేదో అనిపించింది ఆవిడ పాతికేళ్ళ ఇరవై ఏళ్ళ క్రితం ఇల్లు వదిలేసి వచ్చింది తర్వాత ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఆ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ ఉంటే వాళ్ళతో పాటు తిరిగింది తిరిగిన తర్వాత ట్రాన్స్జెండర్స్తో కూడా ఎక్కడో చెడింది ఈ లోకంలో మనుషులతో మొగలతో ఉండలేక ఆడలతో ఉండలేక ట్రాన్స్జెండర్స్తో కూడా ఉండలేక సన్యాసం పుచ్చుకుంది ఆ సన్యాసం పుచ్చుకొని కాస్త ఆవిడ అఘోరిగా మారి ఏమో ఎక్కడెక్కడ తిరిగిందో ఏమైందో ఒక అఘోర పెద్ద గురువు దగ్గర శిష్యరికం చేస్తే అక్కడ ఉండింది అనుకోకుండా దేశయాటనం చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు ఈవిడెవరు అని అడిగితే పలానా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆ నెన్నెల మండలంలో ఒక చిన్న గ్రామంలో కృష్ణపల్లి కృష్ణపల్లి చిన్న గ్రామంలో ఆ చిన్నయ్య చిన్నక్క అనే వాళ్ళకి ఉన్న ఐదుగురు సంతానం ఉంటే ఈ నలుగురు అబ్బాయిలు ఒక ఆడపడుచు దీంట్లో మూడో సంతానం పేరు శ్రీనివాస్ అని వాళ్ళు పెట్టుకున్నారు తర్వాత ఈవిడ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గతంలో ఒక ఐదేళ్ళ క్రితం వచ్చింది ఇంకా వాళ్ళకి ఎప్పుడు కనబడ్డ దాఖలాలు కూడా లేవు ఇప్పుడు అనుకోకుండా ఫేమస్ అయింది కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈవిడ వల్ల ఎవరికి హాని జరగల ఎవరిని కొట్టలా తిట్టలా ఎవరిని దోచుకోలా ఎవరిని ఏమనలా తన డ్యూటీ ఏంటి ఒక టెంపుల్లో ఏదో జరిగింది నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు అది విన్న తర్వాత ఎందుకో నాకు నచ్చలేదు ఒక్కసారి అక్కడికి వెళ్ళి అమ్మవారిని వీళ్ళందరినీ క్షమించమని అడుగుదాం ఎందుకంటే అమ్మవారి కోపం ఆగ్రహం ఎలా ఉంటుందో తెలియదు ఒక్కసారి వెళ్దాం అసలు అదేంటో చూద్దాం అని అక్కడికి ఆ గొడవల మధ్యలోనే తను వెళ్ళింది వచ్చింది తన సెటప్ గెటప్ డిఫరెంట్గా ఉండేసరికి అందరూ మీద పడి క్వశ్చన్స్ అడిగారు అడిగిన వాళ్ళందరికీ కూడా సునాయాసంగా ఆన్సర్ చెప్పింది తర్వాత నువ్వు ఫేకు నువ్వు అది నువ్వు ఇది అని జనాలు విరుచుకు పడేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది ఆ తర్వాత వాళ్ళ గురువు సూచన మేరకు తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు తను ఏం చేసిందంటే శాపనార్థాలు పెట్టింది తెలంగాణ ధ్వంసం అవ్వాలి తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి శాపనార్థాలు పెట్టిందని రాస్తున్నారు బేసికలీ తన కోపం ఒక ఆవేదన ఆవేదన రూపంలోనే తను ఇక్కడ నుంచి వెళ్ళిందే తప్ప అంటే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి వీళ్ళందరి చేత మాటలు పడ్డానికి రాలా వీళ్ళందరి చేత కొట్టించుకోవడానికి రాలా తిట్టించుకోవడానికి రాలా అవమానపడ్డానికి అసలు రాలా నేను ఒక సంకల్పం నెరవేర్చుకోవడానికి వచ్చాను నా పని అయిపోయింది నేను వెళ్తున్నా వీళ్ళు నేను నా మీద పడి నువ్వు అది చెప్పు ఇది చెప్పు ఇట్లా చెప్పు అట్లా చెప్పు అన్నారు ఎవరిని ఇబ్బంది పెట్టలా తిట్టలా కొట్టాల అడిగినోడికల్లా ఆన్సర్ చెప్పే వెళ్ళింది ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా తనకున్న నాలెడ్జ్ నీకెందుకు అంత నాలెడ్జ్ లేదు నువ్వు ఇంత పెద్ద గౌరవి కదా నేను చదువుకోలేదని కూడా ఓపెన్ చెప్పేసింది చెప్పేసింది అంత మించి ఏమంటావు ఒక మనిషిని నీకు శాస్త్రాలు తెలుసా వేదాలు తెలుసా పద్యాలు తెలుసా ఇవన్నీ అడగలేము బికాజ్ షీజ్ సెల్ఫ్ తనే చెప్పుకుంది నేను అన్ఎడ్యుకేటెడ్ అలానే ఆవిడ శివారాధన చేస్తూ అక్కడ కాశీలోనూ ఎక్కడో తిరగకూడదు అనేది లేదు తను మళ్ళీ హరిద్వార్కి వెళ్ళిపోయింది ఇదే ఓవరాల్గా జరిగింది కానీ తను ఇప్పుడు నెగిటివ్ చేసే వాళ్ళందరూ ఎవరు అంటే బేసికల్లీ ఎప్పటినుంచో ఇక్కడ ఇప్పుడు చీ ఒక మన ఒక కాలనీలో ఒక టెంపుల్ ఉందంటే అక్కడ పూనకం తెచ్చుకునే వాళ్ళు పది మంది ఉంటారు అవునా వాళ్ళందరికీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కొత్త గొప్ప ఫేమస్ బోనాల పండగ వచ్చిందంటే వీళ్ళు బోనం ఎత్తితే అసలు అక్కడ రంగుల కళ అన్నట్టు ఫీల్ అవుతారు పైగా మనకు రంగం చెప్పే ఆవిడ కూడా ఉంది ఇంతమంది ఫేమస్ అవుతూ ఉంటే ఎప్పటినుంచో పాతుకుపోయిన వాళ్ళు ఉంటే సడన్గా ఒక గంటలా వచ్చి ఇలా వెళ్ళి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ అంతా గ్రాప్ చేసేసరికి వీళ్ళకి కొల్లు అంత అంతకుమించే ఇది కుల్లు కుచితనం వల్ల వచ్చినటువంటి ఆరోపణలే తప్పితే ఆవిడ అఘోరి ఎవరికి హానికరం కాదు అండ్ నెక్స్ట్ అంటే అరెస్ట్ అనేటువంటి వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి అలా చెప్తున్నారు అఘోరి అరెస్ట్ అఘోరి ఇది అఘోరి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం చూశారు పోలీస్ స్టేషన్కి వెళ్తే అరెస్ట్ అయినట్టేనా ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇట్లా వస్తుంటే ఇట్లా ఒక సినిమా యాక్టర్ హాస్పిటల్కి వెళ్తాడు ఆఫీస్కి వచ్చాక ఇక అంతే సంగతి అలాంటి న్యూస్లు బయట పెడతారు బట్ అది ఏం లేదు అండ్ తర్వాత ఇంకోటి ఏంటి ఈవిడ వల్ల ఎవరికి నష్టమైతే జరగల అది వాళ్ళు గుర్తించాలి నీకు అది తెలియదు ఇది తెలియదు అని చెప్పి తరిమి కొట్టారులే కానీ ఏదో ఇండియన్ సినిమాలో కమల్ హాసన్ ని పిలిచినట్టే పిలిచి తరిమితరిమి కొట్టినట్టు ఆ సినిమా కూడా అందుకే కొంతమంది ఏమో అఘోరి అసలు ఫేక్ ఆవిడ అఘోరియే కాదు అంటూ చెప్తున్నా నేపథ్యంలో కొంతమంది ఏమో అఘోరీకి తాంత్రిక శక్తులు ఉన్నాయి ఆమె చేతపడి చేస్తుంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు అంటే ఏది నమ్మాలి అసలు సి వాళ్ళ ఇలా కూడా అడిగారు నీకు శక్తులు ఉన్నాయా ప్రదర్శించు అని కూడా అడిగారు యాక్చువల్గా చెప్పాలంటే అఘోరాలు ఏదో తాంత్రిక శక్తులు ప్రదర్శించడానికి వర్ దే ఆర్ నాట్ మెజిషియన్స్ వాళ్ళు మెజిషియన్స్ కాదు మీకు మీకు ఏవేవో చూపి మీ దగ్గర ఉండే దొంగ బాబాల మెజిషియన్లు మీకు అడ్డమైనవన్నీ చూపించి నిమ్మకాయలలో రెడ్ కలర్లో చూపించి ఇంకేదో చూపించి హారతులు చూపించి నోట్లో మింగి మిమ్మల్ని మాయ వాళ్ళు మెజిషియన్స్ అఘోరాలు కాదు అసలు సంబంధమే లేదు మీ దగ్గర కూడా రారు వాళ్ళు అండ్ ఇంకొకటి చెప్పన మనిషి తెలుసుకుంటే అఘోరాలు కూడా భయపడి పారిపోయారు అనే స్థాయికి వచ్చింది చూడండి మనిషి అంత ప్రమాదమో మొన్న రీసెంట్లీ ఒక న్యూస్ ఒక రోబో పనిలో పెడితే మనుషులు చేసే వికృత చేష్టలకి అలిగి ఆత్మహత్య చేసుకుంది దూకి రోబో మనిషి ఎంత ప్రమాదమో చూడో అంటే ఒక యంత్రం కూడా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళింది జన సంచారంలోకి ఒక అఘోరి వస్తే అమ్మో మనుషులు అని పారిపోయింది అట్లా ఉన్నారు మనుషులు వీళ్ళందరూ కలిసి బేసికల్లీ చెప్పండి వీళ్ళు డేంజర్ ఆమె కాదు డేంజర్ వాళ్ళు నువ్వు ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటు వెళ్తే గానీ ఎక్కడో కనబడరు అంతే కదా అనుకోకుండా ఏదో జరిగింది కాబట్టి వచ్చింది ఆమె దేశలో ఉంది కాబట్టి వచ్చింది మీ దగ్గరకు వచ్చి ఏదో ప్రదర్శించి ఫేమస్ అవ్వాలన్న ఇంటెన్షన్తో కూడా తను రాల అనవసరంగా వీళ్ళు విరుచుకుపడ్డదే వీళ్ళు బేసికల్ చెప్పండి వాళ్ళకంటే ఎక్కువ ఫేమస్ అయిందని అది వాళ్ళ కుళ్ళు అంతే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్